జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ల మంజూరు చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనివాబు కోరారు. జాతీయ జర్నలిస్టుల సంఘం పిలుపు మేరకు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ను కలిసి జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కల్పించే అక్రిడేషన్ల మంజూరు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని విశాఖ జిల్లాలో కూడా ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నం అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు ఏపీ డబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రక్రియ మిగతా జిల్లాల్లో ప్రారంభమైంది, మన జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి చర్యలను వేగవంతంగా చేయాలని కోరాం. అంతేకాకుండా మరి చిన్న మాసపత్రికలకు అదేవిధంగా వారపత్రికలకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్ గారిని స్పష్టంగా కోరడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ జిఎస్టీ పన్ను వచ్చే ఏడాది నుంచి అమలు చేసినట్లయితే అందుకు చిన్న పత్రికలు మాసపత్రికలు ఎడిటర్లు కానీ యజమానులు కానీ సన్నద్ధం అవుతారు. కాబట్టి ఈసారికి జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాం. మరి అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు కావడం, ఇళ్ల స్థలాల్లో పెండింగ్ సమస్య ఉంది, ఎన్నికలు కూడా పరిష్కరించాలని చెప్పేసి వినతిపత్రంలో కోరడం జరిగింది. అయితే జర్నలిస్టుల డిమాండ్ల మీద జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మరి జాతీయ జర్నలిస్టుల ఇచ్చిన పిలుపు మేరకు ఆయనకి కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. మరి జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ సంయుక్తంగా ఈరోజు మనం జిల్లా కలెక్టర్ గారిని కలిసి